వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంబినేషన్ వీడియోస్లో మనకి ఏదైనా ఒక ఫైనైట్ ఆటోమేటా ఇస్తే ఆ ఫైనైట్ ఆటోమేటా నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీ కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సో మనకి దగ్గర ఫైనైట్ ఆటోమేటా ఉంటుంది, దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం ఏమి యూజ్ చేసుకుంటాము, ఆర్డెన్స్ థీరం అనేది యూజ్ చేసుకుంటాము. సో ఆర్డెన్స్ థీరం అంటే ఏంటి, సో ఆర్డెన్స్ థీరం అంటే ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఏదైనా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉందనుకుంటా, ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి, ఈ ఫార్మేట్లో ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, దానికి సొల్యూషన్ వచ్చేసి ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్. సో మన దగ్గర ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ ఫార్మేట్లో ఉంటే దాంట్లో మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ థీరంని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఏదైనా ఒక ఫైనైట్ ఆటోమేటాని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్గా కన్వర్ట్ చేయడానికి మనం టూ పాయింట్స్ అనేవి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అందులో ఎప్సిలాన్ మూవ్స్ ఉండకూడదు, సెకండ్ వచ్చేసి ఇనీషియల్ స్టేట్ ఉండాలి, ఒక ఇనీషియల్ స్టేటే ఉండాలి. సో ఇక్కడ మనం చెక్ చేస్తే ఎప్సిలాన్ మూవ్స్ లేవు, అండ్ ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్, రెండు సేమ్గా ఉన్నాయి. సో మనం ఏం చేస్తాము, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ ఫైనైట్ ఆటోమేటిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ప్రతి స్టేట్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసి ఏదైతే ఫైనల్ స్టేట్ ఉంటుందో ఆ ఫైనల్ స్టేట్ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్నే రిజల్టెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని మనం రాస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండ్ ఈక్వేషన్స్ ఫర్ ఆల్ స్టేట్స్. అన్ని స్టేట్స్కి కూడా ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని స్టేట్స్ ఉంటే మన ఫైనైట్ ఆటోమేటాలో అన్ని ఫైనైట్ స్టేట్స్కి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంక్లూడ్ ఎప్సిలాన్ ఫర్ ఇనీషియల్ స్టేట్. సో ఈ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇనీషియల్ స్టేట్కి ఏం చేయాలంటే ఎప్సిలాన్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుని ప్రతి స్టేట్కి ఈక్వేషన్స్ రాయాలి. ఎలా రాయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టేట్ ఏంటి, Q1, అదే ఇనీషియల్ స్టేట్ కదా. సో ఎప్సిలాన్ ఇంక్లూడ్ చేసి Q1 మీద వచ్చే ఇన్కమింగ్ ఎడ్జెస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయండి. Q1 మీద ఏమేమి ఇన్కమింగ్ ఎడ్జెస్ వస్తున్నాయి, Q2 ఆన్ B ప్లస్ Q3 ఆన్ A. సో ఇది Q1 యొక్క ఈక్వేషన్. ఎప్సిలాన్ ఎందుకు ఇంక్లూడ్ చేసాము, Q1 అనేది ఇనీషియల్ స్టేట్ కాబట్టి ఇంక్లూడ్ చేసాము. నెక్స్ట్ Q2కి రండి. Q2కి ఈక్వేషన్ ఏమవుతుంది, ఇన్కమింగ్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి, ఓన్లీ ఒక్కటే ఉంది, Q1 ఆన్ A. సో సింపుల్గా Q2 ఈక్వేషన్ ఏమవుతుంది, Q1 ఆన్ A. నెక్స్ట్ Q3కి ఓన్లీ Q1 ఆన్ B. నెక్స్ట్ Q4కి ఏముంది, Q2 ఆన్ A ప్లస్ Q3 ఆన్ B ప్లస్ Q4 ఆన్ A ప్లస్ Q4 ఆన్ B. ఇది Q4 ఈక్వేషన్. సో ఇలాగా మనం ఫస్ట్ ఇనీషియల్ ఈక్వేషన్స్ రాయాలి, తర్వాత ఆర్డెన్స్ థీరం అండ్ ఈక్వేషన్స్ ఒక్కదాన్ని ఒకటి సబ్స్టిట్యూట్ చేసి ప్రతి ఈక్వేషన్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా మన ఫైనల్ స్టేట్ ఏముందో ఆ ఫైనల్ స్టేట్ యొక్క రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఫైనైట్ ఆటోమేటా అని మనం చూపిస్తామన్నమాట. సో ఫస్ట్ Q2కి Q3కి సింగిల్ ఆర్డర్ ఉంది కాబట్టి Q2 Q3ని తీసుకెళ్ళి మనం Q1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని 1 అనుకోండి, 2 3 4. సో ఇప్పుడు ఏం చేస్తాం, Q1 ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ Q2B ప్లస్ Q3A. ఇప్పుడు ఏం చేస్తాము, 2 అండ్ 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం 1లో. ఓకే, ఎప్సిలాన్ ప్లస్ Q2 అంటే నథింగ్ బట్ Q1A, Q2 అంటే Q1A, Q2B కదా, సో ఆ B కూడా రాయండి. Q3 అంటే ఏంటి, Q1B, సో Q1B A కూడా రాయండి. సో ఎప్సిలాన్ ప్లస్ Q1 కామన్ తీస్తున్నాను, AB ప్లస్ BA. Q1 ఈక్వల్ టు ఎప్సిలాన్ ప్లస్ Q1 ఇంటూ ఏబి ప్లస్ బిఏ. ఇది మనకి ఎలా కనిపిస్తుంది, ఆర్డెన్స్ థీరంలా కనిపిస్తుందా, ఇది ఆర్, ఇది క్యూ, ఇది ఆర్ పి.
ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి. దీనికి బై యూజింగ్ ఆర్డెన్స్ థీరం మనకి సొల్యూషన్ ఏముంటుంది, ఆర్ ఈక్వల్ టు క్యూపి స్టార్ కదా, ఆర్ అంటే క్యూ వన్, క్యూ అంటే ఎప్సిలాన్, పి స్టార్ అంటే ఏబి ప్లస్ బిఏ స్టార్. సో ఎప్సిలాన్ ఇంటూ ఎనీథింగ్ ఇస్ ద ఎప్సిలాన్. మనం ఏమి ఎప్సిలాన్ మెన్షన్ చేస్తా పర్వాలేదు, మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు ఫర్దర్గా. ఓకే, మనం ఆర్డెన్స్ థీరం యూజ్ చేసుకుని క్యూ వన్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో మన ఫైనల్ స్టేట్ ఏంటి, ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇచ్చిన ఫైనైట్ ఆటోమేటోలో క్యూ అనే కదా, క్యూ వన్కి మనకు వచ్చేసింది కదా సొల్యూషన్. సో ఇదే మనకి రిక్వైర్డ్ ఏబి ప్లస్ బిఏ స్టార్, ఇదే మనకి రిక్వైర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఫైనైట్ ఆటోమేటా అవుతుంది. సపోజ్ క్యూ ఫోర్ అనేది ఫైనల్ స్టేట్ అనుకోండి, అప్పుడు మనం క్యూ ఫోర్ కూడా ఫైండ్ ఈ క్యూ ఫోర్లో ఈ క్యూ ఇప్పుడు క్యూ వన్ వచ్చేసింది కదా, ఈ క్యూ వన్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యూ టూ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత క్యూ వన్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యూ త్రీ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఆ క్యూ టూ క్యూ త్రీ యూజ్ చేసుకుని క్యూ ఫోర్ ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడు క్యూ ఫోర్ని ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్గా రాయాలి. కానీ మనకి ఇక్కడ ఎన్ని ఫైనల్ స్టేట్ ఏంటి, క్యూ వన్నే, ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ సేమ్. సో క్యూ వన్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, అదే మనకి రిక్వైర్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఫైనైట్ ఆటోమేటా.